వన్స్ స్టార్ ఆల్వేస్ స్టార్ అని సూపర్ స్టార్ రజనీకాంత్ మళ్ళీ నిరూపించాడు భయ్య. ఎవరైతే కొన్ని ఫ్లాపులు చూసి సూపర్ స్టార్ పనైపోయిందని చెత్తవాగుడు వాగారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద సమాధానంగా మనం చెప్పవచ్చు. మూవీ హేటర్స్తో పాటు పొలిటికల్ లీడర్స్ కూడా రజనీకాంత్ను అనేక మాటలు అన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ జైలర్ కలెక్షన్స్ అనేవి చెంపదెబ్బ కొట్టినట్టుగా వస్తున్నాయి భయ్య. జైలర్ మూవీ కేవలం 9 రోజుల్లోనే వరల్డ్ వైడ్గా 450 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు రాబట్టి 500 కోట్ల వైపు పరుగులు తీస్తుంది. అయితే ఇదంతా కూడా మినిమం టాక్ తోటే ఈ విధంగా కలెక్షన్స్ వస్తున్నాయని చెప్పవచ్చు. ఇక బ్లాక్ బస్టర్ టాక్ పడుంటే 1000 కోట్లు కన్ఫామ్గా వచ్చేసి ఉండేది. ఇక ఈ జైలర్ మూవీకి స్ట్రేట్ వైడ్గా వచ్చిన కలెక్షన్స్ కనుక చూసుకుంటే తమిళనాట ఈ మూవీకి 132 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. ఇక ఏపీ అండ్ తెలంగాణ 60 కోట్లు, కర్ణాటక 50 కోట్లు, కేరళ 39 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 10 కోట్లు, ఇక ఓవర్సీస్ 158 కోట్లు కలిపి 450 కోట్ల వరకు గ్రాస్ అనేది వరల్డ్ వైడ్గా ఈ జైలర్ మూవీకి వచ్చింది. ఇక తమిళనాట అయితే ఇండస్ట్రీ హిట్ దిశగా వెళ్తుందని చెప్పవచ్చు. ఇక బోలా శంకర్ విషయానికి వస్తే మొదటి రోజు నుంచే డేలా పడ్డదని చెప్పవచ్చు. 8 రోజుల్లో కేవలం 45 కోట్లు మాత్రమే గ్రాస్ వచ్చిందంటే ఇది అల్ట్రామేడ్ మ్యాక్స్ క్రింజ్ డిజాస్టర్గా చెప్పవచ్చు. ఈ విధంగా 8 రోజులకి బోలశంకర్ మూవీ 27 కోట్ల వరకు షేర్ను, 45 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టి ఇప్పటికీ 53 కోట్ల నష్టాలతో రన్ అవుతుంది. ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా రిలీజ్ చేసిన యోగి మూవీ మొదటి రోజు 120 లక్షల వరకు గ్రాస్ అనేది రాబట్టింది భయ్య. అది కూడా ఒక్కొక్క షో వేసినందుకే. ఈ యోగి సినిమాని ప్రత్యేకించి 8 గంటలకు షో వేశారు, అంటే 11 లోపు షో అనేది అయిపోతుంది. ఇక థియేటర్ రెగ్యులర్ టైం అయినటువంటి 11 నుంచి స్ట్రైట్ సినిమాలు అనేవి అదే థియేటర్లో ఆడినాయి అనమాట. అంటే ఈ యోగి సినిమాని ఫుల్గా 4 షోలు 4 ఆటలు అనేది ఆడలేదు. అందుకే తక్కువగా కేవలం 120 లక్షలు మాత్రమే గ్రాస్ వచ్చిందని చెప్పవచ్చు. ఒక్క షోకే ఈ విధంగా వచ్చిందంటే ఇది కూడా ప్రభాస్ యొక్క స్టామినాగా మనం చెప్పవచ్చు. అదే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక మిర్చి లాంటి సినిమాని 4 షోలు రోజు వేసుంటే ఖచ్చితంగా 5-6 కోట్లు వస్తుంది భయ్య. ఇక మన వీడియోకి కాపీరైట్ వేశారని పోస్ట్ ఒకటి పెట్టాను కదా, నిన్న యోగి సినిమా రీరిలీజ్కి వెళ్ళి థియేటర్లో ఒక వీడియోని తీసి ఆ తీసిన వీడియోని రియాక్షన్ కింద పెట్టి రివ్యూ అనేది చేశాను. ఆ రివ్యూకి కాపీరైట్ అనేది వేశారనమాట. నాకు తెలిసి దీనికి అసలు కాపీరైట్ వేసే పని లేదు, ఎందుకంటే దాన్ని నేను ఫుల్ లెంత్గా డైరెక్ట్ కాపీరైట్ మెటీరియల్ వీడియో అనేది పెట్టలేదు. నేను రివ్యూ చెప్తూ సైడ్గా రియాక్షన్ వీడియోకి పెట్టినట్టుగా చిన్న స్క్రీన్ అనేది పెట్టి లో వాల్యూమ్ అనేది పెట్టాను, అయినా కూడా కాపీరైట్ క్లెయిమ్ అనేది వేశారంటే మరి ఎందుకు వేశారో నాకైతే అర్థం అవ్వట్లేదు.